ఈ రోజు దర్పల్లి గ్రామం ఊరా చెరువులో చెరువుల పండుగ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ప్రొద్దున బోనాలతో వెళ్ళి కట్టమాసమ్మకు తొలిపుట్టమాసమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. అట్లాగే భోజనాది కార్యక్రమంలో పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు దర్పల్లి మహిళా సంఘాలచే సుమారు 200 బోనాలు 5 బతుకమ్మలు తీసి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జై తెలంగాణ. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే గోవర్న ఆదేశాల మేరకు, మరియు జగనన్న ఆదేశాల మేరకు ఈ ఊర పండుగ చేయడం జరిగింది. ఈ కట్టమైసమ్మకు పొద్దున కట్టమైసమ్మకు చేయడం జరిగింది. భోజనాలు పెట్టడం జరిగింది దర్పల్లి మండలంలో. ఇప్పుడు సాయంత్రము బతుకమ్మ బోనాలు ప్రతి మహిళలందరూ ఈ బతుకమ్మలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు 10వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్దోత్సవాలు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే రోజు ఒకటి మనకు 2 తారీఖు నుంచి పడితే 22 తారీఖు వరకు రోజు ఒక కార్యక్రమం, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఈరోజు కట్టమైసమ్మ అనే కార్యక్రమం నడుస్తుంది. పొద్దున నుంచి బ్రహ్మాండమైన కట్టమైసమ్మ కాడ మా మేకను ఒక పని ఇచ్చి కట్టమైసమ్మకు, అదేవిధంగా మా ఉన్న మన ఇక్కడ ఉన్న మహిళా సోదరమణులు కానీ, మన దర్పల్లి వాసులు కానీ కట్టమైసమ్మ అక్కడ భోజనాలు చేసి సాయంత్రము మాకు బోనాలతోని ఒక 200 బోనాలతోని ఒక 5 బతుకమ్మలతోని మా మహిళా సోదరమణులతో అందరము బ్రహ్మాండమైన ఘనంగా ఇక్కడ బతుకమ్మ వేసి బోనాలు మన కట్టమైసమ్మకు సమర్పించి మా అక్కడనే మాకు టిఫిన్ అల్పాహారం చేసి మనము అందరము బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యక్రమాలు ఇప్పుడు మనకు ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు కేసీఆర్ ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా బీసీ కులాలకు అన్ని కులవృత్తులకు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. 20 తారీఖు దాకా అందరూ ఆన్లైన్ అప్లై చేసుకోవాలా. 20 తారీఖు నుంచి ఆన్లైన్ చేసి సెలెక్ట్ చేసి 20 తారీఖు తర్వాత కూడా డబ్బులు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బీసీ కులాలు, ఉప కులాలు, కమ్మరి, కుమ్మరి, వడ్ల, అన్ని రకాల కులవృత్తులు పనిచేస్తున్నకే మరి అన్ని రకాలు అందరూ చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ చేసుకొని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుండ్రు కేసీఆర్ గారు. మనకి ఉత్సవాల సందర్భంగా ఈ కులవృత్తులకు కూడా 1 లక్ష రూపాయలు డిక్లేర్ చేయడం జరిగింది. అందరూ దయచేసి 20 తారీఖు వరకు ఆన్లైన్ మీ సేవలు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను. జై హింద్. మరి కట్టల భోజనము, బోనాలు, బతుకమ్మలు మరి అంగరంగ వైభవంగా ఇలా దర్పల్లి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో ఇలా మహిళలు, రైతులు, యువకులు అందరూ కూడా కులాల ఖచ్చితంగా, పార్టీల ఖచ్చితంగా ఇలా మరి చెరువు కట్టల మీద వెళ్లి మరి అంగరంగా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకుని మంచిగా మేకలు కోసుకొని భోజనాలు చేయడం జరుగుతుంది. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మరి అన్ని రంగాలలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ముఖ్యంగా మరి ఈ యొక్క మండల తరఫున కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మరి అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గవర్నర్ గారికి, మరి మన దర్పల్లి జడ్పీసీ జగనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం ఉందని తెలుపుతా ఉన్నాం. మరి ఈ విధంగా మరి ఒక సంక్షేమం కాదు, వందల కొద్ది సంక్షేమ పథకాలు ఇలా జనాలకు ఇంటింటికి తీసుకెళ్తున్నాం కాబట్టి మరి అవిటికి ముక్తులు అయ్యేలా మరి ఇలా కేసీఆర్ ఎంబడ నడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. చూస్తా ఉన్నాం మహిళలు స్వచ్ఛందంగా చేయాలా బతుకమ్మ పండుగను చేసుకున్నట్టుగా బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. మరి చెర్ల దగ్గర పోతే భోజనాలు ఎవరు పిలకుండా కూడా స్వచ్ఛందంగా అక్కడికి చెర్ల దగ్గరకు వచ్చి ఇలా పండుగ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని వర్గాలకు ఇలా అట్టడుగు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు కూడా ఇలా సముచిత స్నానం కల్పించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మన ప్రియతమ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మరి దర్పల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తరుణంలో మరి ఆయనకు అండగా ఉండి మరి మరొకసారి కూడా మరి మీ అందరు కూడా మా యొక్క బాజిరెడ్డి గోవర్ధన్ గారి మీద ఆశీర్వాదం ఉంచి మరి మళ్లీ గెలిపించుకొని మళ్లీ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంకా చాలా రంగాలలో ముందుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి జై తెలంగాణ.